హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ స్పాన్సర్డ్ బై ఈజీ సినిమా అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య సో ఈరోజు నేను ఎప్పుడూ మన ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకునే కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ని షేర్ మార్కెట్ సంబంధించి కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ని షేర్ చేసుకోబోతున్నాను సో రీజన్ వచ్చేసి ఈరోజు సో నా ముద్దుల కొడుకు శివ చరణ్ చరణ్ బర్త్డే ఈరోజు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి నాకు ఇప్పటికీ గుర్తు కరెక్ట్గా రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజు షేర్ మార్కెట్తో నేను ఆడిన ఆట నాకు చాలా గుర్తుంది ఆ విషయాలన్నీ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలి ఎందుకంటే నేను మర్చిపోలేని రోజు షేర్ మార్కెట్లో నేను మర్చిపోలేని రోజు టూ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఆ ఇన్సిడెంట్ ఎప్పుడూ మీతో షేర్ చేసుకోలేదు ఈరోజు వాడి బర్త్డే సందర్భంగా ఆ ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకోవాలి ఇలా ఉంటే షేర్ మార్కెట్లో మనం అద్భుతాలు చేయొచ్చు సో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అవుతుందనే ఉద్దేశంతో ఆ ఎమోషన్స్ని నేను షేర్ చేసుకుంటున్నాను సో ఈరోజు మార్నింగ్ హాస్పిటల్లో డెలివరీ బాబు డెలివరీ హాస్పిటల్లోనే ఉన్నాను నాకు ఇప్పటికీ గుర్తు హాస్పిటల్లో ఒక కంటిన్యూ ముందు రోజు అంటే నిన్న ఈవినింగ్ దాంట్లో హాస్పిటల్కి ఎంటర్ అయిపోయాము సో వాళ్ళకు ఫార్మాలిటీస్ ఏవో ఉంటాయి కదా ఎన్ని చేస్తున్నారు తనకి మా మిస్సెస్కి చేస్తూ ఉన్నారు ఎంటర్ అయిన తర్వాత అంటే నిన్న ఎంటర్ అయ్యి ఉంటాం కదా హాస్పిటల్కి ఎంటర్ అయిన తర్వాత నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఈ హాస్పిటల్ నుంచి బాబు కావచ్చు పాప కావచ్చు కొన్ని మనం డిస్కస్ చేయకూడదు కానీ ఆల్రెడీ బాబు అని మాకు తెలుసు క్లియర్గా సో బాబు డెలివరీ అయిపోయి ఇంటికి వెళ్ళే లోపు అంటే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళే లోపు ఆ టోటల్ హాస్పిటల్కి అయ్యే ఖర్చు అంతా నేను షేర్ మార్కెట్ నుంచే తీయాలి ఇది నా టాస్క్ నా టార్గెట్ అది హాస్పిటల్ ఎంటర్ అయ్యాము ఎంటర్ అయిన తర్వాత బయటకు వచ్చే వరకు టోటల్గా ఎంత ఖర్చు అవుతుందో అదంతా నేను షేర్ మార్కెట్ నుంచే తీయాలని ఫిక్స్ అయ్యాను చేతిలో మొబైల్ అప్పుడు ట్యాబ్ కూడా నేను తీసుకోలేదు అనుకుంటా ట్యాబ్ లేదు ఓన్లీ మొబైల్ ఇది ఐఫోన్ కూడా కాదు ఒక చిన్న మొబైల్ చేతిలో ఉండేది రైట్ ప్లాన్ చేశాము సో నాకు దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ సెవెంటీన్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఎంత ఉంది సెవెంటీన్ థౌజండ్ చేంజ్ కన్ఫర్మ్గా సో అది పెట్టుకొని నేను టోటల్గా అక్కడ అయ్యే ఖర్చు అంతా మొత్తం రీసెట్ చేయాలి మార్కెట్తో ఇది టార్గెట్ ఆప్షన్ బయ్యింగే ఆప్షన్ సెల్లింగ్ రాదు కదా ఆ చిన్న అమౌంట్తో ప్లాన్ చేశాను ఎక్కడ కూడా నేను ఫస్ట్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే చాలామంది ట్రేడర్స్ ఆప్షన్ బయ్యంగ్లో చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే డీప్ అవుట్ ఆఫ్ దాని తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు అంటే డీప్ అవుట్ ఆఫ్ దామ్ని ఎక్కువ లాట్లు తీసుకొని ఫాస్ట్గా డబ్బులు తీసుకుందామనే ఆలోచనతో ఉంటారు అది నెలకు ఒకసారో రెండుసార్లు జరుగుతుంది తప్ప ప్రతి చో ప్రతిరోజు జరగదు అది చాలామంది అక్కడే డబ్బులు పోగొట్టుకుంటారు సో నేను ఆ తప్పు చేయలేదు ఏది చేసినా కూడా లైట్ ఇందమనీలో చేశా నేను లైట్ ఇందామని స్ట్రైక్ ప్రైజ్ లైట్ ఇందామని తీసుకున్నాను లైట్ ఇందమని తీసుకోవడం వల్ల డీప్ ఇందమనీ కూడా తీసుకోకూడదు జాగ్రత్త లైట్ ఇందమని తీసుకోవడం వల్ల మనకు ప్రీమియం డికే చాలా తక్కువగా ఉంటుంది ఇది బాగా అడ్వాంటేజ్ ఆప్షన్ బయ్యింగ్లో లైట్ ఇందమని తీసుకోవడం వల్ల ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి సో ఎప్పుడు తీసుకున్నా కూడా ట్రేడ్ ఎప్పుడు మన రోజులు కాదు ఆప్షన్ బయ్యింగ్ చేసేటప్పుడు డీప్ డీప్ అవుట్ ఆఫ్ ద మనీ తీసుకోవడం టూ డేంజరస్ ప్రతిసారి ఎప్పుడో ఒకసారి రావ తీసుకోవాలి అది ఎప్పుడు అనేది ఆ టెక్నిక్ని బట్టి తెలుస్తుంది మనకు రైట్ డిసైడ్ అయిపోయాను ఆ పదిహేడు వేల రూపాయలతో కూర్చున్నాను ఒక పక్క తనకు కావాల్సిన సర్వీసులన్నీ నేను తను మా అన్న భార్య మా వదిన తను కూడా తనకు అక్కడ సేఫ్ జోన్ అక్కడ ఉంది వాళ్ళ అమ్మ కూడా వచ్చింది మా మిస్సెస్ అమ్మ కూడా వచ్చింది వాళ్ళు ఆడవాళ్ళు తనకు కావాల్సిన కంఫర్టబుల్ అన్నీ చూసుకుంటూ ఉన్నారు ఓ పక్క అక్కడ ఉంటూనే అక్కడే స్నానాలు అక్కడే తినడాలు అన్నీ అక్కడే అనమాట వేరే పని పెట్టుకోలేదు బయట పనులు ఏవీ పెట్టుకోలేదు తను డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఈ పనే ఒక పక్క తను తనకు కావాల్సినవన్నీ చూస్తూ ఉండడం మరోపక్క ట్రేడింగ్ చేస్తూ ఉండడం సో కొట్టుడు కొడితే సో నేను ఎప్పుడు కూడా స్టాప్ లాస్ని ఇచ్చేస్తాను నా అతిపెద్ద సక్సెస్కి రీజన్ వచ్చేసి నా స్టాప్ లాస్ని ఇచ్చేస్తాను స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ చేయను అవనివ్వండి స్టాప్ లాస్ అయితే ఏమవుతుంది వెయిట్ చేస్తుంటాం మరొక ఆపర్చునిటీ వస్తే తీసుకుంటాం మీకు గమ్మత్ ఏంటంటే షేర్ మార్కెట్ ఎప్పుడు ఆపర్చునిటీస్ ఇస్తుంది అది మనం మర్చిపోయి ఎమోషనల్గా వెళ్ళిపోతాం ఆ స్టాప్ లాస్ని యాక్సెప్ట్ చేయం అక్కడే ప్రాబ్లం అవుతుంది నేను ప్రతి స్టాప్ లాస్ని యాక్సెప్ట్ చేస్తాను రైట్ వన్స్ ట్రేడ్లు స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం సో ఓ పక్క ట్రేడింగ్ చేస్తూనే ఉన్నాను ఓ పక్క వస్తున్న ప్రాఫిట్స్ని చిన్న చిన్న మైనస్లు కూడా పలకరిస్తాయి చాలామంది ఓన్లీ ప్రాఫిట్స్ వచ్చాయి వచ్చాయంటారు కదా ఉత్తమ మాటలు ఖచ్చితంగా ఇంటర్నెట్ ట్రేడింగ్లో స్టాప్ లాస్లో పలకరిస్తాయి సో మైనస్లు ఎదురవుతాయి వాటిని యాక్సెప్ట్ చేస్తాం సో ఎండ్ ఆఫ్ ద డే ఒక పక్క మనకు మెడికల్ బిల్ ఉంటాయి కదా మొత్తం దీనికి ఇంత కట్టండి ఐదు వేలు కట్టండి పదివేలు కట్టండి ఒక పక్క నాకు నర్సులు వచ్చి చెప్తూనే ఉంటారు రైట్ నో ప్రాబ్లం అదంతా ఏం చేస్తున్నానంటే ఒక పక్క ట్రేడింగ్ చేస్తున్నాను ఒక పక్క అమౌంట్ సమకూరుతూనే ఉంది సమకూరుతూనే ఉంది సమకూరుతూనే ఉంది ఒక పక్క ఏ ఖర్చు వచ్చినా కూడా దాంట్లోంచి నేను తీసి విత్డ్రా చేసి అక్కడ కడుతూ ఉన్నాను సో ప్రతిదీ నోట్ చేసుకుంటున్నాం నోట్ ప్యాడ్లో ప్రతిదీ నోట్ చేసుకున్నాం ఎక్కడ ఎంత కడుతున్నాం ఏంటి సో ఎవ్రీథింగ్ అన్నీ చేసుకుంటూ 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 సో ఒక పక్క రోజుకి ఏంటంటే పెద్ద అమౌంట్లు ఖర్చు ఉండవు ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఒక డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా ఇక్కడ నుంచి రికవర్ అవ్వాలి ఇది నా టార్గెట్ అనమాట సో అన్నీ ప్లాన్ చేసి ఒక పక్క చేసుకుంటూ వస్తూ ఉన్నాము ఇప్పుడు రెండు వేలు మూడు వేలు ఏదైనా మెడికల్ బిల్ అవుతుంది కదా సో అవి మనము ఖర్చు పెడుతూ ఉంటాము రోజు ఖర్చు ఉండేది కాదు సో మేజర్ ఖర్చు ఇప్పుడు డెలివరీ టైంలో సో డెలివరీ టైంలో దానికి కావాల్సిన ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అవన్నీ ఇచ్చేసాము అక్కడ ఇచ్చిన తర్వాత ఇంకా పెద్ద ఖర్చులు ఏమి ఉండవు ఆ అయితే ఈ ఇంజక్షన్ తీసుకురండి ఆ ట్యాబ్లెట్లు తీసుకురండి ఇవే ఉంటాయి సో అవి ఒప్పక చేసుకుంటూ గొప్పగా ట్రేడింగ్ చేస్తూనే ఉన్నాను ఈవెన్ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒప్పక్ స్టాప్ లాస్ పెట్టేసి ఒప్పుగా చేసుకుంటూ అప్డేట్లు చూస్తూనే ఉన్నాను అక్కడ కూడా ఆ టైంలో కూడా ప్రాఫిట్లు బుక్ చేసుకుంటూ మళ్ళీ ట్రేడ్ ఏంటి ఆ మూడు రోజులు మూడు నాలుగు రోజులు అనుకుంటా మూడు నాలుగు రోజులు పూర్తిగా ఎంట్రీ దొరికితే తీసుకుంటూనే ఉన్నాను పర్ఫెక్ట్ ఎంట్రీ దొరికితే తీసుకుంటూనే ఉన్నాను చాలామంది రెండు మూడు ట్రేడ్ల కంటే ఎక్కువ చేయొద్దంటారు కానీ ఎమోషన్ బ్యాలెన్స్ ఉంటే ఎన్ని ట్రేడ్లైనా చేయొచ్చు ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఎమోషన్ బ్యాలెన్స్ ఉండాలి ఎందుకు ఎక్కువ ట్రేడ్లు వద్దు అంటారంటే చాలామంది సీనియర్ ట్రేడర్స్ ఎమోషన్స్ తీసుకుంటారు వచ్చిన డబ్బులు కూడా పోతాయని నీ ఎంట్రీ పర్ఫెక్ట్గా నీ తెలిస్తే నీ స్టాప్ లాస్ నీ పర్ఫెక్ట్గా తెలిసి ఎన్ని ట్రేడ్లైనా చేయొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రేడింగ్ చేయొచ్చు ఎమోషన్ బ్యాలెన్స్ ఉండాలి సో ఆ రోజు ఆ ఎపిసోడ్లో నాకు టోటల్గా మూడు నాలుగు రోజుల ఎపిసోడ్లో నాకు తెలిసింది ఏంటి అంటే ఎమోషన్ కంట్రోల్ ఉంటే ఎన్ని ట్రేడ్లైనా చేయొచ్చు షేర్ మార్కెట్ మొత్తం డబ్బులే ఉన్నాయి నువ్వు తీసుకోవడం తెలియాలి అలా నేను మెల్లెమెల్లగా 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 మెల్లమెల్లగా ఫండ్ని పెంచుకుంటూ ప్రాఫిట్ని పెంచుకుంటూ పెంచుకుంటూ ఇక్కడ కాంపౌండ్ మెథడ్ అనేది ఎప్పుడూ మార్కెట్లో నిన్ను సూపర్ హీరోని చేస్తుంది కాంపౌండ్ మెథడ్ అనేది కాంపౌండ్ మెథడ్ అంటే ఏంటి సో నువ్వు పెట్టిన పెట్టుబడి నీకు వచ్చిన ప్రాఫిట్ ఆ ప్రాఫిట్ మరలా పెట్టుబడిలో కన్వర్ట్ అవుతుంది సో పెట్టుబడి పెరిగిపోతుంటుంది మరలా దాన్ని ఇన్వెస్ట్మెంట్ రీఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం వచ్చిన ప్రాఫిట్ని కూడా రీఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం అది మరలా ప్రాఫిట్ ఇస్తుంది అది మరలా వచ్చి పెట్టుబడిగా కన్వర్ట్ అవుతుంది అది మరలా టోటల్గా పెట్టుబడి పెరుగుతుంటుంది మరలా ప్రాఫిట్ లాట్ సైజ్ పెరుగుతుంటాయి ఇలా చేసుకుంటూ వెళ్ళాలి సో అలా చేసుకుంటూ వెళ్తూ ఎక్కడ కూడా ఎమోషన్స్ తీసుకోకుండా ఫస్ట్ ఎప్పుడు కూడా ఎంట్రీ సింగిల్ ఆర్ట్తోనే స్టార్ట్ అవ్వాలి సింగిల్ ఆర్ట్తో స్టార్ట్ అయ్యింది నీకు తెలిసిపోతాయి సిమ్టమ్స్ తెలిసిపోతాయి మూమెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది సో నేను లైఫ్లో టోటల్గా టోటల్ ట్రేడింగ్ కెరియర్లో నేను చేసే మొట్టమొదటి నేను ఇంప్లిమెంట్ చేసే మొట్టమొదటి స్టెప్ ఏంటంటే నా ప్రా నాకు ఏదైతే నేను ఇన్వెస్ట్మెంట్ ఉన్నానో అందులో టెన్ పర్సెంట్ దాటితే నేను స్టాప్ లాస్ టైల్ చేస్తాను నాకు వద్దు అని చెప్పేసి స్టాప్ లాస్ స్టైలింగ్ నేను బాగా అలవాటు చేసుకున్నాను సో స్టాప్ లాస్ స్టైలింగ్ చేయడం వల్ల స్టార్టింగ్లో నువ్వు అంటే రెండు మూడు ట్రేడ్లు చిన్న చిన్న ప్రాఫిట్లు మనం క్లోజ్ చేసుకోవచ్చు కానీ ఎందుకంటే మధ్యలో స్టాప్ లాస్ అవుతుంది కదా నేను క్లోజ్ చేస్తాను టార్గెట్ రీచ్ అయిపోతాయి అరే ఉంటే బాగుండు చాలా పెద్ద టార్గెట్లు వస్తాయి అనుకుంటారు కానీ రిగ్రెట్ ఫీల్ అవ్వను నో ప్రాబ్లం నేను నాకు ఇది నేను ఫిక్స్ అయిపోయాను నాకు లాస్ టైలింగ్ ఖచ్చితంగా చేసుకుంటాను సో అలా కొన్ని మిస్ అయిపోయి ఉండొచ్చు కానీ ఒక్కొక్కసారి ఏం జరిగిందంటే ట్రెండింగ్ మార్కెట్ స్టాప్ చేస్తూ చేస్తుంటే డబ్బులు పో నీకు అవుతూనే వెళ్తూనే ఉంది వెళ్తూనే ఉంది స్టాప్ లాస్ అవ్వడం లేదు అలా ఆ మూడు నాలుగు రోజుల్లో నాకు రెండు ట్రెండింగ్ మార్కెట్లు దొరికాయి మీరు నంబరు దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది వేల రూపాయలు స్టిల్ ఈరోజుకి గుర్తుంది డె ఎనిమిది వేల రూపాయలు తీసుకొచ్చేది పదిహేడు వేల రూపాయల పదిహేడు వేల నాలుగు వందల ఆరు రూపాయలతో సో పదిహేడు వేల రూపాయలతో డెబ్బై ఎనిమిది వేల రూపాయలు టోటల్ ఆ నాలుగు రోజులు నేను సంపాదించాను ఇంక్లూడింగ్ నేను ఇంటికి తీసుకొచ్చిన టైంలో అప్పుడు కారు కూడా మనం పర్చేజ్ చేయలేదు నాకు తెలిసి కారు లేదు సో నేను ఇంటికి ఎప్పుడు కూడా నా ఎందుకంటే నేను ఖర్చులు చాలా లిమిటెడ్గా పెడతాను అతి ఖర్చు పెట్టను ఆడంబరాలకు వెళ్ళను సో నేను మా నా మెసెస్ని తీసుకొచ్చింది ఇంటికి ఆటోలో తీసుకొచ్చాను ఆటో ఖర్చుతో సహా ఇంటికి దిగబెట్టినంత వరకు టోటల్గా షేర్ మార్కెట్ నుంచే తీసాను సో బీ ఫ్రాంక్ అది అంటే నేను కొన్ని సెంటిమెంట్స్ నమ్మను కానీ టూ ఇయర్స్ బ్యాక్ ఈ సెంటిమెంట్ని ఇప్పుడు నమ్ముతున్నాను ఎందుకంటే టూ ఇయర్స్ బ్యాక్ నుంచి అంటే ఆ రోజు నుంచి ఆ చరణ్ పుట్టినరోజు పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆ సెంటిమెంట్ ఎందుకు నాకు బాగా వర్కౌట్ అవుతూ ఉంది సో వాడు వచ్చిన తరువాత ఒక రకంగా చాలామంది అంటారు పిల్లలు పుట్టిన వేళ విశేషంతో సో ఇంకా బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి అవన్నీ ఏదో పెద్దలు అంటుంటారు కానీ సో మనం ఊపిసిపోగు మాటలు అని చెప్పేసి అనుకుంటుంటాను కానీ నా విషయంలో చాలా స్ట్రాంగ్గా జరిగింది వాడు వచ్చిన రోజు నుంచి స్టిల్ ఈ రోజు వరకు షేర్ మార్కెట్లో మినిమమ్ మినిమం నా ఇన్కమ్ డైలీ ఇన్కమ్ టెన్ థౌజండ్ పైనే ఉంటుంది నమ్మగలరా మీరు దానికి ముందు లేదు టెన్ థౌజండ్ పైన ఉంటుంది వాడు వచ్చిన వేలా విషయమో ఏంటో తెలియదు కానీ నాకు అది ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది రెండు సంవత్సరాలుగా వాడు పుట్టిన దగ్గర నుంచి స్టిల్ మళ్ళా వాడి పుట్టినరోజు వరకు పదివేల రూపాయల పైన నా ఇన్కమ్ ఉంది అంటే ఊహించుకోండి ఇన్కమ్ ఏ రేంజ్లో ఉంటుందో ఫెయిల్యూర్లు నాకు ఎక్కడ అంటే చిన్న చిన్న స్టాప్లాస్లు జరుగుతున్నారు కానీ అతిపెద్ద ఫెయిల్యూర్లు నేను మార్కెట్లో పెద్దగా చూడలేదు ఎందుకు మన ప్లానింగ్ ఎమోషనల్ బ్యాలెన్స్ సో ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి ఎస్పెషల్లీ మార్కెట్లో నీకు తెలియాల్సింది ఏంటంటే నీ ఎంట్రీ నీకు తెలియాలి వాడి మీద ఇడి మీద డిపెండ్ అవ్వడం కాదు నీ ఎంట్రీ నీకు తెలియాలి నీ స్టాప్ లాస్ నీకు తెలియాలి నీ టార్గెట్ నీకు తెలియాలి ఇది తెలియకపోతే నువ్వు ఎన్ని రోజులు ఇక్కడ మార్కెట్లో బురదలో పొల్లాడినా కూడా బురదే ఉంటుంది తప్ప మార్కెట్లో నీకు డబ్బులు రావు అందువల్లే నేను షేర్ మార్కెట్ రహస్యాన్ని స్టార్ట్ చేసింది ఈ టెక్నిక్ నాకు ఒక్కడే తెలిసిపోయి నేను బాగుపడితే కాదు కదా నా చుట్టూ ఉన్న నా ఫ్యామిలీ అంతా బాగుండాలి నేను ఎన్నోసార్లు చెప్పాను నేను బిజినెస్సే చేస్తాను ఫస్ట్ వీడియో నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పేది అది ఇక ముందు చెప్పేది కూడా అదే నేను బిజినెస్లే చేస్తాను షేర్ మార్కెట్లో కానీ పది రూపాయలు అడిగి తీసుకుంటాను ఎందుకంటే నేను కష్టపడ్డాను కష్టపడి నేను ఆ కష్టానికి తగ్గట్టు ఫలితం అడుగుతున్నాను ఇదిగో పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తున్నాను ఎవరు సొల్యూషన్ ఇచ్చే ధైర్యం చేయరు మార్కెట్లో సో వాళ్ళందరూ అని కాదు అడ్డేరు సరిపోదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అంత మంచి ప్లాన్ నాకంటే మంచి ప్లానింగ్స్ ఉండొచ్చు వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు నష్టపోయి ఉంటారు స్టార్టింగ్లో దెబ్బలు తగిలి ఉంటాయి ఆ ఎమోషన్స్ తాలూకు ఆ భయాలు వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి సో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళే డౌట్లో ఉంటారు క్వశ్చన్ మార్క్లో ఉంటారు ప్రతి ఒక్క ట్రేడర్ సో షేర్ మార్కెట్లో ఈ వీడియోస్ నా ప్రతి ఒక్క ట్రేడర్ ఖచ్చితంగా చాలా తెలివైన వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర మంచి మంచి ఐడియాస్ ఉంటాయి ఇంప్లిమెంటేషన్లోనే ప్రాబ్లం అవుతుంది ఏమో ఇది నేను ట్రేడ్ అంతవరకు ఉంటే నాకు డబ్బులు వస్తాయో లేదో అనే క్వశ్చన్ మార్క్లో ఉంటారు నేను కాలర్ ఎగరేసుకుంటూ చెప్తున్నాను నా ట్రేడర్స్ కోసం పర్మనెంట్గా సొల్యూషన్ తీసుకున్న ఎమ్మ ఎంట్రీ తీసుకుంటే స్టాప్లాస్ పెట్టు కూర్చో టార్గెట్ వరకు ఎందుకు రాదు డబ్బులు ఒక్కటే మీరు చేయాల్సిందేనంటే ఆప్షన్ బయ్యింగ్లో డీప్ అవుట్ ఆఫ్ తీసుకోవద్దు ఏటీఎం కూడా తీసుకోవద్దు నన్ను అడిగితే లైట్ ఇందామని తీసుకోండి మీరు ఎప్పుడు సేఫ్లో ఉంటారు చివరి వరకు మీరు వెయిట్ చేయగలరు హోల్డ్ చేయగలరు మీ పొజిషన్ని హోల్డ్ చేయగలరు సో దాంతోపాటు మీరు చేయాల్సిందేంటంటే స్టాప్లాస్ టైలింగ్ నీ పెట్టుబడిలో టెన్ పర్సెంట్ దాటుతూ ఉంటే నిర్దాక్షణంగా స్టాప్ లాస్ ట్రైలింగ్ చేయండి వచ్చిన కాడికి చాలు స్టాప్లాస్ ట్రైలింగ్ ఇంట్రాడే ట్రేడింగ్లో అల్టిమేట్ డబ్బులు ఇస్తుంది భయంకరంగా ఇస్తుంది నేను హాస్పిటల్లో అంత పెద్ద అమౌంట్ క్యాప్చర్ చేయడానికి రీజనే స్టాప్లాస్ స్టైలింగ్ ట్రెండింగ్ మార్కెట్ రెండు రోజులు దొరికింది నాకు ఆ రోజు స్టాప్లాస్ అవ్వలే మొత్తం టోటల్ ఆ ట్రెండింగ్ మొత్తం నాకేసాను అది షేర్ మార్కెట్ పవర్ అంటే అది ఆ తల్లి ఆ అమ్మోరు తల్లి ఇచ్చే డబ్బులు అన్ని ఉండవు మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలంతే సో రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ స్టిల్ ఇప్పటికీ నాకు గుర్తుంది సో చరణ్తో పాటు లక్ష్మీదేవిని వాడు వెంట చేపట్టుకొని రా మా నాన్న దగ్గరికి వచ్చాయని చెప్పేసి లక్ష్మీదేవిని వెంట పెట్టుకొని వచ్చిన సందర్భాలు నాకు ఇప్పటికీ తెలుసు సో లక్ష్మీదేవి నా చుట్టూ ఎప్పుడు డ్యాన్సులు వేస్తూ తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు సో ఐ హోప్ ఇంకా లక్ష్మీదేవిని సో నా నుంచి పోనేవాను ఎన్నో చూశాను ఈ లైఫ్ స్టైల్లో ఇదే హైదరాబాద్లో ఎన్నో చూశాను నేను చెప్పాను మీకు ఇరవై రూపాయలు పెట్టుకొని అరవై రూపాయలు ఖర్చు అయిపోతుందేమో తర్వాత పరిస్థితి ఏంటి అని చెప్పేసి బతికిన రోజులు ఉన్నాయి నాకు ఇవన్నీ చెప్పరు అంటే చీప్గా ఉంటుందని చెప్పేసి చాలామంది అనుకుంటారు కానీ నేను మరీ ఓపెన్గా ఉంటాను ఇవన్నీ చెప్పేస్తే అంటే నేను హ్యాపీగా ఉంటాను నేను నా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కాకుండా ఎవరి దగ్గర చెప్పారు ఇవన్నీ ఈరోజు బాగా బతుకుతున్నప్పుడు చెప్తున్నది నేనే సో బాగా ఇబ్బందులు పడుతున్న విషయాలు చెప్తున్నది నేనే ఎవరు చెప్పరు ఇవి సో నేను ఎందుకు చాలామందికి సపోర్టివ్గా ఉంటానంటే రీజన్ అదే నాకు బాధలు తెలుసు ఎమోషన్స్ తెలుసు సో చావు అంచులకు వెళ్ళిన అంచులకు వెళ్ళి రిటర్న్ వచ్చిన వారణాసి సూర్య నాకు తెలిసి ఇప్పటికీ గుర్తున్నాడు వాడు అందువల్లే నేను ఏదైనా సపోర్ట్ చేయాలంటే వాల్యూస్తో చేస్తాను నేను చేయగలిగేదే చేస్తాను నేను చేయగలిగేదే చెప్తాను సో నా బిడ్డ పుట్టిన వేలా విశేషమో ఏంటో నాకు తెలియదు పెద్దవాళ్ళు చెప్తున్నది ఇప్పుడు అది కరెక్టేనేమో అనిపిస్తూ ఉంటుంది వాడు వచ్చిన తర్వాత పూర్తిగా నా లైఫ్ స్టైలే మారిపోయింది షేర్ మార్కెట్లో వేరే లెవెల్లో ఉన్నాం మనం సో సక్సెస్లో ఉంటాయి ఫెయిల్యూర్లో ఉంటాయి లైఫ్లో సో వాటిని సపోర్టివ్గా తీసుకోవాలి చావులు పరిష్కారం కాదు ఖచ్చితంగా పరిష్కారాలు ఉన్నాయి మార్కెట్లో జాగ్రత్తగా చేసుకోండి మీ ప్రతి అడుగులోనూ ఉంటాను కానీ నేను ఇక్కడ బిజినెస్లే చేస్తాను ఎండ్ ఆఫ్ ద డే చెప్పేది నేను బిజినెస్లే చేస్తాను పది రూపాయలు మిమ్మల్ని అడిగి తీసుకుంటాను సో ఆ టైంలో అడిగి తీసుకుంటే ఏంటి మీకు నచ్చితే వస్తారు లేకపోతే లేదు సో నచ్చిన వాళ్ళు నాతో హ్యాపీగా ట్రావెల్ అవుతారు దీంట్లో ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటంటే నేను బాగుండాలి నాతో పాటు నా ఫ్యామిలీ బాగుండాలి సో నా ఫ్యామిలీ బాగుండాలని చెప్పేసి నేను ఉచిత సర్వీసులు చేస్తూ సంకనాకి పోను డబ్బు విలువ నాకు తెలుసు అందువల్ల చెప్తున్నాను ప్రతి రూపాయి నేను అడిగి తీసుకుంటాను అడిగే సర్వీసులు ఇస్తాను సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఈరోజు చరణ్ బర్త్డే స్పెషల్గా ఈ స్పెషల్ వీడియో నా ఎమోషన్స్ అన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రశాంతంగా ఉంది ఎందుకంటే ఆ రోజు హాస్పిటల్లో నేను ఒక్కనే యుద్ధం చేశాను డబ్బులు అవన్నీ టార్గెట్గా తీసుకున్నాను సో మించి దానికి మించి నేను ఆ రోజు డబ్బులు సంపాదించాను సో చివరిగా ఏంటంటే ఆ టైంలో టోటల్ నేను హాస్పిటల్ ఖర్చులు అన్నీ పోగా నాకు ఏంటంటే ఆరు వేల మూడు వందలు ఎంతో మిగిలింది ఇంకా సో నేను ఆ రోజు తీసుకున్న టాస్క్ నేను చాలజంగా తీసుకున్నాను చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఆ రోజు తీసుకున్న టాస్క్కి తీసుకోవాలి లైఫ్లో ఒక టాస్క్ తీసుకుంటేనే మనకు గెలుపు అనే ఒక ఆయుధం మనల్ని పలకరిస్తూ ఉంటుంది ఆ ఆయుధాన్ని పట్టుకొని ముందుకు వెళ్తూ ఇంకా 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 మంచి టార్గెట్లు రీచ్ అవుతూ షేర్ మార్కెట్లో అద్భుతాలు క్రియేట్ చేయాలి సో నేనే కాదు నాలాగా మీరు కూడా చేయొచ్చు మీకు సొల్యూషన్ ఇస్తున్న పర్మనెంట్ సొల్యూషన్ షేర్ మార్కెట్ రహస్యం సో ఈ వెబినార్కి అటెండ్ అయిపోయి ఆ చిన్న టెక్నిక్ తెలుసుకొని మీ జీవితాలని కాపాడుకోండి ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు ఇంకా మీ లైఫ్లు మీవి మీ జీవితాలు మీవి మీ ట్రేడింగ్ మీరే చేయండి మీ కెరియర్ని మీరే బిల్డ్ చేసుకోండి ఇక్కడ ఏ నా కొడుకు వచ్చి మీకు సపోర్ట్ చేయరు ఉత్తమ మాటలు అవి ఇంక్లూడింగ్ నాతో సహా నేనేమన్నా పదవి అనుకుంటున్నారా నేను అతిపెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అతిపెద్ద స్వార్థపరు నేను అందువల్ల చెప్తున్నాను ఎవ్వడూ సపోర్ట్ చేయరు మీకు మీరే సపోర్ట్ అవ్వాలి మీ జీవితాలని మీరే కాపాడుకోవాలి కాపాడుకోండి మంచి పర్మనెంట్ సొల్యూషన్ మంచి కాదు పర్మనెంట్ సొల్యూషన్ ఇదే సో షేర్ మార్కెట్ రహస్యాన్ని తెలుసుకొని మీ జీవితాలని పూర్తిగా అంటే ఎలాంటి స్టేజ్లో ఉన్నా సరే మళ్ళీ రీబ్యాక్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు పూర్తి డీటెయిల్స్ కోసం కేవైఎస్ వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి షేర్ మార్కెట్ రహస్యం వెబినార్కి అటెండ్ కావాలనుకుంటున్నాను ఒక చిన్న మెసేజ్ చేసి సో వెబినార్కి అటెండ్ అవ్వండి ఒకే ఒక్క వెబినార్ మీ టోటల్ లైఫ్ స్టైల్నే మార్చబోతోంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ